నమస్తే అండి, జ్యోతక్క వంటలు అండ్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నేను కుట్టించుకున్న బ్లౌజెస్ చూపిస్తా అని చెప్పాను కదా. చాలా బ్లౌజెస్ కుట్టించుకున్నానండి. ఆ బ్లౌజెస్ గురించి మీకు చెప్తాను. మొన్న చెప్పాను కదా, వీడియో చక్కగా చేశాను, 15 మినిట్స్ పైన ఉండేనండి ఈ వీడియో. కానీ అస్సలు వాయిస్ రాలేదు, ఇప్పుడు వాయిస్ ఇస్తూ ఉన్నాను. ఇది కూడా కొత్త చీర అన్నమాట, ఆ రోజు చూపించాను కదా. యాక్చువల్గా ఫస్ట్ ఇదే నేను వీడియో చేశాను, తర్వాత శారీస్ వీడియో చేశాను. కానీ అది ముందు పెట్టాను, ఇది తర్వాత పెడుతున్నాను. నేను బ్లౌజెస్ కుట్టించుకున్నా అని చెప్పాను కదండి, చాలా బ్లౌజెస్ కుట్టించుకున్నాను జ్యోతి కాటన్లో. ఇప్పుడు అన్నీ కూడా చాలా సింపుల్గా కుట్టిస్తున్నాను అని చెప్పాను కదా. ఒకప్పుడు చాలా డీప్గా పెట్టించేదాన్ని, ఇప్పుడైతే అస్సలు ఆ డీప్ నెక్కే మర్చిపోయానండి. అసలు ఇష్టం అనిపించడం లేదు. అన్నీ కూడా ఇలా ఫుల్ హ్యాండ్స్ కానీ, 3/4 కానీ, ఎల్బో వర్క్ కానీ అలా కుట్టిస్తూ ఉన్నానమాట. షార్ట్ హ్యాండ్స్ అయితే కంప్లీట్ మర్చిపోయానండి. ఈవెన్ నేను టాప్స్ కూడా చిన్నప్పుడు అయితే అలా వేసుకునేదాన్ని కాదు, 3/4 హ్యాండ్స్ అలాగే వేసుకునేదాన్ని. ఇప్పుడైతే బ్లౌజెస్ కూడా అసలు డీప్ మర్చిపోయాను, అసలు వేసుకోవాలనిపించడం లేదనమాట. అసహ్యం అనిపిస్తుంది షార్ట్ వేసుకోవాలంటే. కాబట్టి అన్నీ కూడా ఇలా ఫుల్గా పెట్టి కుట్టించుకున్నాను. ఇవన్నీ నేను వితౌట్ లైనింగ్ అండి, లైనింగ్ వేయించలేదు. జ్యోతి కాటన్లో చాలా బాగుంటాయి, మీకు చెప్తూనే ఉంటాను నేను ఎప్పుడు, చక్కగా ఇలా కుట్టించుకోండి అని. ఇదేమో మా సిస్టర్ తీసుకొచ్చారు అని చెప్పాను కదా శారీ, దానికి కుట్టించాను. అన్నీ కూడా నేను ఇలాగే, ఇంకా హ్యాండ్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ అండి. బోలెడు విషయాలు చెప్పాను తెలుసా నేను అసలు, కానీ ఏం చేద్దాం, వాయిస్ రాలేదు. అందుకే మొత్తం 15 మినిట్స్ వీడియోని అంతా ఎడిటింగ్ చేసేసి నేను 6 మినిట్స్కి తీసుకొచ్చానమాట. అందుకనేసి ఇప్పుడు కొన్ని విషయాలు ఆ ఫ్లోలో ఎన్నో చెప్పానండి, చాలా చెప్పాను. కానీ ఏం చేద్దాం, రాలేదు. మళ్ళీ ఎప్పుడైనా బ్లౌజెస్ కుట్టించుకున్నప్పుడు చెప్తానులేండి. ఇలా అన్ని, ఇది 3/4 హ్యాండ్స్ కుట్టించుకున్నాను. ఇది లైనింగ్ ఏం వేయించలేదండి, నేను మామూలుగా వేయించాను. దీనికి మాత్రం బ్లాక్ దానికి వేయించుకున్నాను, ఎందుకంటే కొంచెం పల్చగా ఉంది కాబట్టి దానికి నేను లైనింగ్ వేయించుకున్నాను. లైఫ్ ఎక్కువ ఉంటుందంటేను ఇంకా అలా వేయించుకున్నాను అనమాట. కానీ ఈ జ్యోతి కాటన్కి అసలు లైనింగ్ అవసరం లేదండి, లైనింగ్ వేయించుకుంటే కొంచెం బరువుగా అనిపిస్తూ ఉంటాయి. ఇవే చిక్కగా ఉంటుంది కాబట్టి క్లాత్ వేసుకోవాల్సిన అవసరం లేదు, బాగుంటాయి. నేనైతే చాలా కుట్టించుకున్నాను బ్లౌజెస్ అని చెప్పాను కదా మీకు, కాబట్టి అవన్నీ చూపించాలని మీకు చూపిస్తున్నాను. ఇది కూడానండి, ఈ కలర్ ఎంత బాగుంది కదా, బ్లూ కలర్. అది ప్లెయిన్ శారీస్కి బాగుంటాయని నేను ఇలా కొన్ని బ్లౌజెస్ అన్నీ తీసుకుని అలా కుట్టించుకున్నానమాట. ముందు కూడా చాలా తగ్గించానండి, డీప్గా ఉండేది ముందు కూడా చాలా తగ్గించాను. ఇలా అన్నీ చాలా అంటే చాలా బ్లౌజెస్ కుట్టించుకున్నాను. మీరు కూడా, మీకు చెప్తూ ఉంటాను కదా, జ్యోతి కాటన్లో బ్లౌజెస్ బాగుంటాయండి. ప్లెయిన్ వాటికైనా మామూలు శారీస్కైనా ఏ సీజన్లో వేసుకున్నా కూడా ఇరిటేషన్ లేకుండా చాలా అంటే చాలా బాగుంటాయి. కాబట్టి నేను వేసుకుని మీకు చెప్తూ ఉంటాను. నేను కంఫర్టబుల్గా, నాకు హాయిగా లేకపోతే, కంఫర్టబుల్గా ఫీల్ అవ్వకపోతే మీకు చెప్పలేను కదా. కాబట్టి నేను చెప్తా ఉన్నాను. వేసుకునే వాళ్ళందరికీ తెలుసు కాటన్ ఎలా ఉంటుందో, అది ఒకలాంటి హాయిగా ఫీలింగ్ ఉంటుందండి, చాలా హాయిగా అనిపిస్తుంది. చిట్ చెట్టు పెట్టి బ్లౌజెస్ కుట్టించుకుంటే చండాలంగా ఉంటాయి. ఇది కూడా చూడండి, ఒకటి ఇలా కుట్టించుకున్నాను బోట్ నెక్ పెట్టేసి, నెక్కి ఇలా డిజైన్ వేయించేసుకుని ఇంకా ఇలా ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. ఇది బ్యాక్ సైడ్ హుక్స్ అనమాట, ఇలా బ్యాక్ సైడ్ హుక్స్ వేసుకున్నానమాట. ఇప్పుడైతే అన్నీ కూడా ఇంకా ఇలాగే పైన పెట్టించేసి, ఫుల్ హ్యాండ్స్ పెట్టించేసి, 3/4 హ్యాండ్స్ ఇలాగే కుట్టిస్తున్నానండి. షార్ట్ హ్యాండ్స్ అయితే కంప్లీట్గా మర్చిపోయాను. ఇది ఎప్పుడైనా ప్లెయిన్ శారీస్ మీదకి వేసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా అలా కుట్టించానమాట. ఇది 3/4 హ్యాండ్స్ కుట్టించాను. ప్లెయిన్ శారీస్కి అయితే ఇవి చాలా చాలా బాగుంటాయండి, కాబట్టి నెక్ కూడా పైకి అలా కుట్టించాను. ఇదొకటి కుట్టించుకున్నాను. అన్నీ కూడా నాకైతే మీటర్ బ్లౌజ్ పడుతుందండి, మీటర్ బ్లౌజ్లో నాకు ఇలా వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా ఫుల్ హ్యాండ్స్ అంటారా, మీటర్ పావు, మీటర్న్నర అలా అయితే నాకు సరిపోతుంది. చూసారా, ఇవన్నీ కూడా నేను ఫుల్ హ్యాండ్స్, చాలా వరకు నాకు ఎందుకో ఫుల్ హ్యాండ్స్ చాలా బాగా అనిపిస్తాయి. ఇది వచ్చేసి 3/4 హ్యాండ్స్ అండి, ఇలా పెట్టి కుట్టించుకున్నాను. రౌండ్ నెక్ కూడా చాలా తగ్గించానని చెప్తున్నాను కదా, ఇన్ని రోజులు అక్కడ వరకు చిన్న కుట్టించుకునేదాన్ని, కానీ ఇప్పుడైతే అంత పెంచేసానమాట. ఏమో ఏజ్ పెరుగుతూ ఉంటే కూడా మనకి కొంచెం డ్రెస్సెస్ వేసుకునేటప్పుడు కూడా కొంచెం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఎవరు, కొంతమందిని చూస్తే అనిపిస్తూ ఉంటుంది బ్లౌజెస్ అయినా డ్రెస్సెస్ ఏమైనా కూడా ఏజ్కి తగ్గ తయారవడం కూడా బాగుంటుందండి. మనది మనకి ఒకలాంటి గిల్టీనెస్ వస్తుంది అనమాట కరెక్ట్గా తయారవ్వకపోతే. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఉన్న విధానానికి ఇప్పటికీ మనము రెడీ అవ్వలేం కదా, మనది మనకి కొంచెం తెలుస్తూ ఉంటుంది అనమాట ఎలా ఉంటుంది ఏంటి అనేది. కానీ కొంతమంది అయితే
ఇంకా చెప్పలేమండి, అసలు వాళ్ళకి వాళ్ళ ఇష్టం, వాళ్ళది అనుకోండి. ఏది ఏమైనా ఏజ్కి తగ్గట్టు తయారవుతేనే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మీరేమంటారో నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఇది కూడా నేను బోట్ నెక్ పెట్టి కుట్టించుకున్నానండి. ఇంకా నేను చెప్పాను కదా మీకు, ఒకటి ఎల్లోది నేను కుట్టిస్తున్నాను అనేసి, ఇది కూడా నేను బోట్ నెక్ పెట్టేసి 3/4 హ్యాండ్స్ పెట్టాను. బ్యాక్ సైడ్ హుక్స్ పెట్టేసి దానికి కొన్ని ఇది బటన్స్ లాగా ఇచ్చారనమాట. ఇంకా తను ఎలా నేను ఎలా చెప్తే అలా కుడతారండి. ఇదిగోండి, ఇది కూడా బ్యాక్ సైడ్. యాక్చువల్గా ముందు వెనకాల పెట్టి బటన్స్ కుట్టమన్నాను, ఎందుకంటే బ్యాక్ సైడ్ అంటే మనది మనం పెట్టుకోవాలంటే కొంచెం హుక్స్ ఇబ్బంది అవుతుంది, ముందు వైపు కూడా ఓపెన్ ఉంటే బాగుంటుంది కదా అన్నట్టే నేను అనుకున్నాను. కానీ ఇంకా అది కొంచెం కష్టం వద్ది అని చెప్పారు ఆవిడ, కాబట్టి ఇంకా ఎందుకులేండి అనేసి వన్ సైడే ఇవ్వండి బ్యాక్ సైడ్ అనేసి కుట్టించుకున్నానండి. ఇదండి చాలా బ్లౌజెస్ కుట్టించుకున్నాను. ఇది మీకు చూపించాలని పెద్ద వీడియో చేశాను, కానీ ఆ ఫ్లోలో చాలా మాట్లాడాను కానీ ఏది రాలేదన్నమాట. కాబట్టి ఎప్పుడైనా మళ్ళీ కుట్టించుకున్నప్పుడు చెప్తానులేండి అన్ని విషయాలు. ఇంకా ఇదండి చూసారు కదా ఎలా ఉన్నాయి నా బ్లౌజెస్, నచ్చాయా? నచ్చితే కంపల్సరీ మీరు మర్చిపోకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాము, అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.